Namaste and Salam Alaikum. So Lakshmi bomb, sala. Bomb. You ain't rana, nu koda na. Hey, see, hey, you're teasing just now, nenu. Ikkada manchu, kinda pradha manchu gar. Adigo bully manchu kodu chesindi ikkada. Ante matta galipite manche manchu. Backstage nunchi chustunna nali garu. Mee mohan chustunto edo oka aa padam enti asamtrupti kanipistundi. Edade? Asamtrupti. Hey. Asamtrupti Manipur tupti kaadu. అసంతృప్తి చెప్పు. అసంతృప్తి అసంతృప్తి అదే అమ్మయ్య. ఎందుకు అసాంలో ఫీల్ అవుతున్నారు మీరు? అసంతృప్తి ఎందుకు ఫీల్ అవుతుంది అంటే అసంతృప్తి అసంతృప్తికి చాలా తేడా ఉంది. అమ్మాయి అసాం మణిపూర్ అంటుంది, అది కాదు. ఏలేదు, సైమా అవార్డ్ ఫంక్షన్ ఉందనగానే టాక్సీలో వచ్చా. టాక్సీలో వచ్చారా? టాక్సీ ఇచ్చారా? మాకు షాఫర్ డ్రైవింగ్ కార్ ఇచ్చారు. లిమోజిన్ లో వచ్చాను. అవి వస్తారమ్మా, మీ తాతగారు ఏమో రామారెడ్డి గారు, వాళ్ళ నాన్నగారేమో మోహన్ బాబు గారు. మరి మాకు ఏ బాబు గారు లేరు, అందుకే మేము టాక్సీలో వచ్చాం. అందుకని ఆ టాక్సీ డ్రైవర్ కూడా ఏం చెప్పాడంటే, సార్ మీరు ఏం చేస్తారండి అన్నాడు. నేను సినిమాలో యాక్ట్ చేస్తానండి అన్న. సార్ మీరు సినిమాలో వేషాలు కాకుండా ఇంకేమైనా చేస్తారని అడిగాడు. నేను ఏం చేయనంటే, సేఫ్ సైడ్ గా ఏదైనా వ్యాపారం కానీ లేకపోతే ఏదైనా ఉద్యోగం కానీ చూసుకోండి సార్ అన్నాడు. ఏ అన్నా, ఇవాళ సినిమాలు ఉంటాయి రేపు ఉండకపోవచ్చు, ఆ ఉద్యోగం ఉంటుంది కదా అన్నాడు. ఒక డ్రైవర్ చెప్పిన మాటలకి మీరు ఇంత ఫీల్ అయిపోతున్నారా? నేను వాడు చెప్పింది ఫీల్ అవుతలా? ఒకప్పుడు అబుదాబిలో బాగా డబ్బు ఉండడంట, మన సినిమాలు కొని డిస్ట్రిబ్యూషన్ చేసి డ్రైవర్ అయిపోయాడు. ఓకే, మీకు ఇప్పుడు అంటే ఇంకో ఆల్టర్నేటివ్ కెరీర్ సెట్ చేయాలన్నమాట. yes, ఇక్కడ సైబా అనే బిజినెస్ వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్, వాళ్ళ దగ్గర మన ఉద్యోగాలు ఎందుకు? వాళ్ళందరూ ఎందుకండి? మనకి మన రానా బాబు ఉన్నాడు కదా, చేస్తుంటాడు. ఏం చేస్తుంటాడు మీకు తెలీదా? సినిమాలకు రాక ముందు ఒక విఎఫ్ఎక్స్ కంపెనీ ఉండేది. ప్రొడ్యూస్ చేస్తున్నాడు. అది మానేశాను, అంటే ఇప్పుడు నంబర్ వన్ యారి అని టీవీ హోస్ట్ కూడా అయిపోయాడు. ఓకే, బేసిక్లీ యాక్టింగ్ తప్పితే అన్ని చేస్తా ఉంటారు ఈ మధ్య. సో రానా అడిగితే మనకి ఏమైనా క్లారిటీగా ఐడియాస్ వస్తాయేమో. సార్ రోగిని చంపకూడదు సార్, రోగాన్ని చంపాలి. ఆ టాక్సీ డ్రైవర్ కి ఇప్పుడే నేను బాహుబలి 3 రైట్స్ తనకి ఇచ్చేసి మళ్ళీ తన డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ అసలు అబుదాబి మీద జెండా లాగా నిలబెడతాను సార్. బాహుబలి 3 కంక్లూజన్ తీసేసి ఇంకా తీయని చెప్పేసి అనౌన్స్ చేస్తాడు. బాహుబలి 3 అంటే ఎప్పుడు చెప్తారు? తీస్తాడు, తీస్తా ఉండండి, మీరు ఇక్కడ ఉండండి, మాట్లాడుతూ ఉండండి. బాహుబలి రాజమౌళి గారు ఆగు, బాహుబలి 3 డిస్ట్రిబ్యూషన్ నేను కూడా ఒక అబుదాబి లాగా లఖుదాబి అని కట్టుకుంటా. ఎందుకు గానమ్మా, ఇంతవరకే కాంట్రాక్ట్ అతనికి ఇచ్చింది. ఇక్కడ నుంచి మాట్లాడి వెళ్ళిపోతాడు, ఇక మీదట మనం హోస్ట్ చేయాలి అనమాట. అలా అంటారా? ఎస్. వెళ్దాం పోడియం దగ్గరికి. ఎస్ ప్లీజ్. ఓకే, మరి నాకు ఒక డౌట్ వచ్చింది అలీ గారు. ఏం డౌట్ అది? అవును, మీరు బాహుబలి లాంటి సినిమాలో మీరు చేయలేదు ఏంటండి? బాహుబలి సినిమా కావాలంటే 6'4" ఉండాలి, 6 ప్యాక్స్ ఉండాలి. మన దగ్గర సింగిల్ ప్యాక్ లేదు, 5'4" హైట్. మళ్ళాంటి వాళ్ళు సరిపోరు, దాంట్లో కామెడీ లేదు. అంత చంపుకోవడం, నరుక్కోవడం, రక్తపాతం. అవును అన్నట్టు నన్ను అడుగుతున్నావు అమ్మ క్యారెక్టర్. అవును, ప్రభాస్కి అమ్మగా అయితే నేను చేయదని చెప్పేసి అమ్మాయి రిజెక్ట్ చేసేసింది. రియలీ? అది మళ్ళీ కాంట్రవర్సీ స్టార్ట్ చేద్దామా బిఫోర్ ద షో? వద్దులే. బట్ మీకు ఒకటి తెలుసా, అది రాజమౌళి గారు ఫీల్ అయ్యి అందుకే ఆ పేరులోనే ఉందండి, బాహు అలి అని. ఎస్, లాస్ట్ లో 3 అక్షరాలు నాదే. సూపర్ టీమ్. టు స్టార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ ఈవినింగ్, లెట్స్ వెల్కమ్ ది స్టన్నింగ్ సబ్లైమ్ సెక్సీ ది బ్యూటిఫుల్ ప్రణీత సుభాష్.